గుడ్ మార్నింగ్ ఆల్ హౌ ఆర్ యు ఆల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఈ రోజు మీకోసం ఇంకొక స్టోరీ తీసుకొచ్చాను మరి ఈ స్టోరీ పేరు ఏంటంటే ప్రేమ రహస్యం స్టోరీ పేరు వచ్చేసి ప్రేమ రహస్యం ఏంటి టీచర్ ప్రేమ రహస్యం అని అంటున్నారు అనుకుంటారా ప్రేమ అనగానే ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్యలో ఉండేది మాత్రమే ప్రేమ కాదు మన కుటుంబానికి మనకి మన ఫ్రెండ్స్కి మనకి అప్పుడప్పుడు స్ట్రేంజర్స్తో కూడా మనం కొంచెం ప్రేమగా మాట్లాడుతూ ఉంటాం అంటే ప్రేమ అనేది ఒక అమ్మాయికి మధ్య అబ్బాయికి మధ్య ఉండే విషయం కాదు మరి ఏంటి ప్రేమ రహస్యం తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉందా అందరికీ సరే చెప్పుకుందాం చాలా కాలంగా యుద్ధంలో బాగా పోరాడి పోరాడి అలసిపోయిన సైనికుడు ఒక ఆయన తన ఇంటికి వెళ్దాము అనుకుంటాడు అనుకొని అనుకున్నదే తడవుగా వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి అమ్మ నాన్న నేను యుద్ధంలో చాలా కాలంగా పోరాడి పోరాడి అలసిపోయాను ఇక ఇంటికి వచ్చేద్దాం అనుకుంటున్నాను అంటాడు దానికి ఆ మాట విన్న తల్లిదండ్రులు చాలా సంతోషించి ఓకే నాయన తప్పకుండారా అని చెప్పేసి అంటారు సరే నాతో పాటు నేను వచ్చేటప్పుడు నా స్నేహితుడిని కూడా తెద్దామనుకుంటున్నాను మీరేమంటారు అని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్నని అడుగుతాడు వెంటనే తల్లిదండ్రులు మీ స్నేహితుడిని తీసుకొస్తావా మాకు కూడా మీ స్నేహితుడిని చూడాలనుంది తప్పకుండా తీసుకురా అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు చెప్తారు చెప్పగానే సరే తీసుకొస్తాను కానీ తీసుకురావడానికంటే ముందు మా స్నేహితుడి గురించి మీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పేసి అంటాడు ఏంటా విషయం అన్నట్లుగా తల్లిదండ్రులు చెప్పమంటారు చెప్పమనగానే యుద్ధంలో బాగా పోరాడి నా స్నేహితుడికి ఈ తనొక మందు పాత్ర మీద అంటే బాంబు మీద కాలు వేశాడు కాలు వేయగానే అతనికి ఒక చెయ్యి కాలు పోయినాయి బాంబు ప్రమాదంలో అతను ఒక చెయ్యి కాలు పోగొట్టుకున్నాడు అతనికి ఎవ్వరూ లేరు నేను అతన్ని మనతోనే ఉంచుకుందాము అనుకొని మన ఇంటికి తెద్దాము అనుకుంటున్నాను మీరేమంటారు అని చెప్పేసి అడిగారు అప్పటిదాకా మీ స్నేహితుడిని చూడటం మాకు ఇష్టమే తీసుకురా అన్న అమ్మ నాన్న కాస్త అయ్యో పాపం అలా జరిగిందా సరే అతన్ని తీసుకురా అతను ఎక్కడైనా ఉండడానికి మనం కావాల్సినవన్నీ సమకూరుద్దాం అని చెప్పేసి అంటారు అనగానే ఎక్కడో కాదు నాన్న ఎక్కడో కాదమ్మా మన ఇంట్లోనే మనతో పాటు అతను ఉంటే నేను చాలా సంతోషిస్తాను అని చెప్పేసి సైనికుడు అంటాడు అనగానే వెంటనే తండ్రి అసలు నువ్వేం అడుగుతున్నావో నీకు అర్థమవుతుందా అని అంటాడు తల్లి అంతటి అంగవైకల్యం ఉన్న మీ ఫ్రెండ్ని చూసుకోవడం మనకి చాలా కష్టమవుతుంది నాయన నీకు అర్థం కాదు ఒకవేళ మనం అతన్ని చూసుకోవడం నీకే మాకే కాదు నీకు కష్టమవుతుంది ఎందుకు చెప్తున్నామో అర్థం చేసుకో మన బ్రతుకులు మనం బ్రతుకుదాం మన బ్రతుకుల్లోకి వేరే వాళ్ళ జోక్యం మనకి వద్దు నువ్వు మాత్రమే రాబాబు మీ ఫ్రెండ్ అతని బాధ అతని పడతాడు అతని బ్రతుకు అతని బ్రతుకుతాడు అతని గురించి నువ్వు ఆలోచించొద్దు నువ్వు మాత్రం ఇంటికి వచ్చేసే సాధ్యమైనంత త్వరగా అని చెప్పేసి తల్లిదండ్రులు అంటారు ఆ మాటలు వినగానే ఇక సైనికుడు ఫోన్ పెట్టేస్తాడు తల్లిదండ్రులు కూడా అతని నుంచి ఒక చిన్న మాట కూడా వినిపించదు ఇక ఫోన్ పెట్టేసి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ తల్లిదండ్రులకి ఇంకొక ఫోన్ కాల్ వస్తుంది ఈసారి కుమారుడు ఫోన్ చేయలేదు వాళ్ళ సైన్యంలో ఉండే పోలీసు అధికారులు తల్లిదండ్రులకి ఫోన్ చేస్తారు ఫోన్ చేసి ఇలా మీ అబ్బాయి ఒక ఎత్తైన భవనం మీద నుంచి దూకి చనిపోయాడు అని చెప్పి ఒక అశుభ వార్తని చెబుతారు అది విన్న తల్లిదండ్రులు అసలు శోకంతో నిండిపోయి ఎవరికి చెప్పలేనంత బాధతో వాళ్ళ మనసు నిండిపోతుంది ఆ తర్వాత ఆ చనిపోయింది వాళ్ళ కుమారుడో కాదో గుర్తుపట్టడం కోసం ఆ తల్లిదండ్రుల్ని నగరంలోని ఒక శవాగారానికి తీసుకెళ్తారు తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్తారు వాళ్ళ కొడుకుని గుర్తుపడతారు గుర్తుపట్టిన తర్వాత వీళ్ళకి అర్థమవుతుంది ఒక భయంకరమైన సత్యం అనేది వాళ్ళు తెలుసుకుంటారు ఏంటా సత్యం మీకు తెలుసుకోవాలనుందా మరి ఆ సత్యం ఏంటంటే చనిపోయిన అతని కుమారుడికి అంటే వాళ్ళ కుమారుడికి ఒక కాలు ఒక చెయ్యి ఉండదు అంటే
అతను చెప్పింది వాళ్ళ స్నేహితుడి గురించి కాదు, తన గురించే. ఇలా అంగవైకల్యంతో ఉన్న నేను నన్ను మా తల్లిదండ్రులు ఎలా స్వీకరిస్తారు అని తెలుసుకోవడం కోసం అతను ఫోన్ చేశాడు. ఫోన్ చేసినప్పుడు వీళ్ళు ఎలా మాట్లాడారు, చాలా ఇబ్బందికరంగా మాట్లాడేసరికి, అయితే నేను నా తల్లిదండ్రులకి భారం కాకూడదు అనుకోని ఆ సైనికుడు అంత పని చేస్తాడు. అంటే మనది అనుకుంటే మనం ఏమైనా చేస్తాం, మనది కాదు అనుకుంటే వాళ్ళు ఏమైపోతున్నా మనం పట్టించుకోం. నిజమేనా? అదే వాళ్ళ కుమారుడికి అలా జరిగింది అని అనుకుంటే వాళ్ళు అలా అనే వాళ్ళ ఎంత బాగా చూసుకునేవాళ్ళు, తీసుకొచ్చుకునేవాళ్ళు కదా. అదే పక్కన వాళ్ళకి, వాళ్ళ ఫ్రెండ్కి అనేసరికి మన ఉద్దేశాలు మారిపోతాయి. ఎవరినో మనం ఎందుకు చూడాలి అని మనం అనుకుంటాం. అంటే ప్రేమ అనేది ఒక రహస్యం లాంటిది అన్నమాట. అంటే ఒక్కొక్కసారి పిల్లలు చాలా లోతుగా ఆలోచిస్తారు. అంటే ఇప్పుడు వీళ్ళ అబ్బాయి ఆలోచించినట్లు, నేను ఇంకొకరికి భారం కాకూడదు, భారం అయితే నాకు ఈ జీవితం అవసరం లేదు అన్నట్టు అనుకొని ఆయన చనిపోయాడు కదా. అంటే మనం మన ఇంట్లో వాళ్ళతో పాటు మన చుట్టుపక్కల ఉండే వాళ్ళని, మన బంధువులని కూడా ప్రేమించాలి. అందరినీ ప్రేమించగలిగే ఎంత పెద్ద మనసు మనకు ఉంటే, మనకే కాదు ఆ తల్లిదండ్రులకు ఉంటే, వాళ్ళ కొడుకు చనిపోయేవాడా? ఈ స్టోరీ విన్నాక మీకేమనిపించింది? వాళ్ళ తండ్రి తల్లిదండ్రుల ప్లేస్లో ఉంటే మీరేం చేసేవాళ్ళు, లేదా ఆ కొడుకు ప్లేస్లో మీరుంటే మీరేం చేసేవాళ్ళు? కింద కామెంట్ చేయండి. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.